ఇక్కడికొచ్చినా ప్రజలకి మరియు తెలుగు రాష్ట్ర ప్రజలకి దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలకి ప్రతి ఒక్కరికి దసరా విజయదశమి శుభాకాంక్షలు అట్లానే ఇవాళ ప్రజలు సంతోషంగా ఉండాలని మరియు మన సాంస్కృతి సాంప్రదాయం తెలియజేయడానికి అది కూడా మన అమ్మలగన్న అమ్మ కనక దుర్గమ్మ చరణాలు దగ్గర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు పండుగలు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్విస్తారు పండుగ చేసుకోవడం అంటే అది మన సంస్కృతి సాంప్రదాయం ఆచరణలు కూడా పాటించడం అందుకే పండుగలు అనేవి మన ప్రజల జీవితాల్లో ఒక భాగం అయ్యింది మనకు ఎన్నో పండుగలు ఉంటాయి ప్రతి ఒక్క పండుగ ఆ పండుగకి ఒక ప్రత్యేకం అయితే దసరా పండుగ మహిళలకు మరింత స్పెషల్ అయినది అని చెప్పుకోవచ్చు దానికి కారణం దసరా అంటే మహిళా శక్తి నిదర్శనం అందుకే మహిళలకు ఈ పండుగ మరింత ప్రత్యేకం నిలుస్తుంది స్త్రీ శక్తి గొప్పతనాన్ని మనకు తెలియజేయనే నవరత్నాలు ఈ దసరా పండుగ మహిషాసురుణ్ణి అనే రాక్షసుణ్ణి అంతం చేయడానికి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తేజస్సు నుంచి అందరి ఆది పరాశక్తి జన్మించి ఆ మన పురాణాలు చెప్తున్నాయి మహిషాసురుణ్ణి 9 రోజులు యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి అంతం చేసిన విజయం పొందిన రోజులను విజయదశమిగా జరుపుకుంటున్నారు దసరా నవరాత్రులు అమ్మవారు 9 రూపాలు ధరించి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు దసరా పండుగ అంటే అందరికీ గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చే క్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువున్న అమ్మలుగన్న అమ్మ కనక దుర్గమ్మ ఆ అమ్మవారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి శుభ సందర్భంలో మహిళా శక్తిని గురించి మాట్లాడే మంచి కార్యక్రమం ఇది మహిళలు విజయాలను గుర్తించి చేసుకునే వారిని అభినందించాలి మనం ప్రోత్సహించాలి కూడా మన అందరిలో ఎంతో శక్తి దాగి ఉంది దాని బయటికి తీస్తే ఆ ఫలితాలే గొప్పది టెక్నికల్ యుగంలో ఆడబిడ్డలు విజయాలు నిజంగా ఎంతో ఇన్స్పిరేషన్ గా మిగులుతున్నాయి మహిళలు అంతరిక్షానికి వెళ్తున్నారు యుద్ధ విమానాలనే నడుపుతున్నారు సైంటిస్ట్ గా మరియు ప్రజా నాయకులుగా సక్సెస్ అవుతున్నారు పంచాయతీ సర్పంచ్ నుంచి రాష్ట్రపతి పదవి వరకు మహిళ సామర్థ్యవంతంగా నిర్విస్తున్నారు అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన మన భారతదేశానికి ఒక గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము గారు నేడు రాష్ట్రపతిగా ఉన్నారు ఇది ఎంతో గర్వించే విషయం ఉద్యోగ రంగంలో ప్రభుత్వ రంగంలో వ్యాపార రంగంలో మహిళలు
సాధిస్తున్న విజయాలు ఈ సొసైటీని సామాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఇదాన్ని జస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే. మహిళలపై ఇంకా కూడా మన సమాజంలో వివక్షని కనిపిస్తుంది, చిన్న చూపు చూస్తున్నారు. ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని అపోహలు అలవాట్లు కారణంగా పూర్తి స్థాయిలో మహిళా శక్తిని సమాజం ఉపయోగించుకోవట్లేదని నేను భావిస్తున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి. ఆ ప్రభావం ఆ కుటుంబంపై ఉంటుంది. అలా కుటుంబాలు బాగుంటే గ్రామాలు రాష్ట్రాలు కూడా బాగుంటాయి. ఈ దశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. వెన్ ఉమెన్ రైజెస్ సొసైటీ ప్రాస్పర్స్. ఎంపవర్ అ ఉమెన్ అండ్ యూ ఎంపవర్ అ హోల్ జనరేషన్. A strong woman shapes her destiny and inspires others. True empowerment is when every woman has the freedom to dream and the courage to achieve. Mahilanu protsahinchali alane vaalku avakashalu kuda teesukuravali.